ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తుల కూటమి జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. ఒకే భూమి ఒకే కుటుంబం ఒక భవిష్యత్ థీమ్తో 2023 లో నిర్వహించనున్న జి20 సమావేశాల వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని దేవెగౌడ, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి, సిపిఐ కార్యదర్శి డి రాజా సహా పలువురు విపక్ష నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, మహమ్మారి వంటి భారీ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. ప్రతిష్టాత్మక జి20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ సన్నాహాలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సదస్సు విజయవంతానికి రాష్ట్రం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జి20 దేశాల సదస్సు సన్నాహకాలు వ్యూహార కారాలలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. జి20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత వేదిక కావడం పట్ల సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం మన దేశం వైపు చూస్తున్న తరుణంలో పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటుపైకి రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో రాజకీయ కోణాలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని వాటిని మనవరకే పరిమితం చేసి జి20 సదస్సును విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.